ఏ హ్యా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సెన్సెట్ బైపీసీ ట్వంటీ ట్వంటీ ఫోర్ బి ఫార్మసీ ఫామ్ డే అండ్ బయోటెక్నాలజీ కోర్సుకి సంబంధించి కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది అసలు ఎప్పుడు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది ఇంట్లో వాళ్ళు ఒకటికి నాలుగు అంటున్నారు సార్ ఏదో ఒకటి అప్డేట్ ఇవ్వండి సార్ అంటున్నారు బి ఫార్మసీ ఫామ్ డీ కౌన్సిలింగ్ సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందనమాట అదేంటో చూద్దాం మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి ఇంకా లేట్ చేయకుండా లెట్స్ ఇట్ నో టాపిక్ ప్రీ ఫార్మసీ డి బయోటెక్నాలజీ కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎందుకు ఇంత లేట్ అవుతుంది లేట్ అవ్వడానికి టూ రీజన్స్ అయితే ఉన్నాయన్నమాట ఫస్ట్ వన్ పీసీఐ ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ కౌన్సిల్ ఏం చేస్తుందంటే ఇండియాలో ఉన్న ప్రతి ఫార్మసీ ఫార్మ్డీ కాలేజీస్ని చెక్ చేస్తారు పీసీఐ రూల్స్ అండ్ పాలసీస్ని ఫాలో అవుతున్నారా లేదా అని చెక్ చేస్తారు ఫ్యాకల్టీ ఉందా ల్యాబ్స్ ఉన్నాయా అన్నీ చెక్ చేస్తారనమాట చెక్ చేసి ఆ కాలేజెస్ని రన్ చేసుకోవడానికి పర్మిషన్ అయితే ఇస్తారు ఇవి ఫాలో అవ్వకపోతే ఆ కాలేజెస్ని అప్రూవల్ చేయరు సో ఆ కాలేజెస్ని కౌన్సిలింగ్ లిస్ట్ నుండి యాడ్ చేయరు అనమాట మీరు పీసీఐ అప్రూవల్ ఉన్న కాలేజెస్ మాత్రమే జాయిన్ అవ్వండి పీసీఐ అప్రూవల్ ఉన్న కాలేజ్ లిస్ట్ అయితే త్వరలో టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను మీరు కూడా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చాలామంది అయితే జాయిన్ అవుతున్నారు మీరు కూడా జాయిన్ అవ్వండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నెక్స్ట్ రీజన్ ఎంపీసీ వాళ్ళకి ఫార్మసీ కౌన్సిలింగ్ ఇంకా స్టార్ట్ చేయకపోవడం ఫస్ట్ ఎంపీసీ వాళ్ళకి కౌన్సిలింగ్ కంప్లీట్ అయితే కానీ నెక్స్ట్ బైపీసీ వాళ్ళకి బీ ఫార్మసీ అండ్ డి కౌన్సిలింగ్ స్టార్ట్ చేయరు సో బైపీసీ వాళ్ళకి సెప్టెంబర్ లాస్ట్ వీక్ లేదా అక్టోబర్ ఫస్ట్ వీక్లో అయితే కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట ఏంటి సార్ ఇంత లేట్ అవుతుందా అంటే అవును మరి బైపీసీ వాళ్ళకి ప్రతి ఇయర్ కూడా కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది లేట్ అవుతుంది అండ్ అలానే కాలేజెస్ కూడా లేట్గానే స్టార్ట్ అవుతాయి అండ్ అలానే కౌన్సిలింగ్ అప్డేట్స్ కోసం వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి బెస్ట్ కాలేజెస్ ఏంటి ఇయర్ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు సో ఎంత ర్యాంక్ వస్తే ఏ కేటగిరీకి ఎంత ర్యాంక్ వస్తే మీకు సీట్ వస్తుంది అనేది కూడా డీటెయిల్గా పీడిఎఫ్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను టెలిగ్రామ్ ఛానల్ అయితే సో టాప్ కాలేజెస్ ఏంటి ఈ పీడిఎఫ్స్ లింక్స్ అన్ని మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుందనమాట అండ్ అలానే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి అండ్ వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల చాలా మందికి రీచ్ అవుతుంది అండ్ వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది అనమాట మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం